నమస్కారం. ఏసీటి న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. పెద్దల తప్పులకు చిన్నారులకు శిక్ష, ఎయిడ్స్ అవగాహన ర్యాలీలో వక్తలు. స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంకే లక్ష్యంగా పనిచేయాలి. ఉద్యోగులకు జీవీఎంసీ కమిషనర్ పిలుపు. మోడీ జగన్ సర్కార్లవి రైతు వ్యతిరేక విధానాలు, పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శ. పన్నుల పెంపు ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలి, ఐఎఫ్టియు వెంకటేశ్వరరావు డిమాండ్. ప్రభుత్వ నిర్దేశిత రుసుములకే ఆధార్ సేవలు, వినియోగించుకోవాలని సెంటర్ నిర్వాహకుల విజ్ఞప్తి. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. పెద్దలు చేసిన తప్పులకు అభం శుభం తెలియని చిన్నారులు శిక్ష అనుభవించడం బాధాకరమని భారతీయ జనతా పార్టీ గాజువాక నియోజకవర్గం కన్వీనర్ కరణారెడ్డి నరసింహరావు అన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా డెజైర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటి సమాజంలో ప్రజలు అవగాహన లోపం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఎయిడ్స్ బారిన పడి అనేక మంది మృత్యువాత పడుతున్నట్లు చెప్పారు. ప్రపంచంలో ఈరోజు 3.5 కోట్ల మందికి పైగా ఈ ఎయిడ్స్ మహమ్మారి సోకింది. చాలామంది పిల్లలు బాధపడుతున్నారు. అలాంటి వారందరినీ కూడా ఈ డిజైర్ సొసైటీ వంటి స్వచ్ఛంద సంస్థలు హక్కులు చేర్చుకొని వాళ్ళకు చదువులు చెప్పించి మందులు, వాళ్ళకి వసతి కూడా కల్పిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి 1988 డిసెంబర్1 నుంచి కూడా ఇప్పటి వరకు ఈ వరల్డ్ ఎయిడ్స్ డేని మనం జరుపుకుంటున్నాం. భారతదేశంలో 1987లోనే దీని మీద మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు మనకు దీని మీద ఒక స్వచ్ఛంద సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేడు ప్రధాని మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి అన్ని హాస్పిటల్స్లోనూ కూడా ఈ ఎయిడ్స్ ప్రబలకుండా దాని మీద అవగాహన వచ్చేటట్లు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి మన డిజైర్ సొసైటీ పెద్దలు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా ఇక్కడ విశాఖపట్నం జిల్లాలోనే కాకుండా అక్కడ హైదరాబాద్లోని ముంబైలోని కూడా ఈ యొక్క డిజైర్ సొసైటీ ఎవరైతే హెచ్ఐవి పాజిటివ్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ హక్కును చేర్చుకున్నటువంటి గొప్ప మనసున్న మహానుభావుడు మన రఘుబాబు గారు. రఘుబాబు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంకు సాధించే దిశగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, ప్రజారోగ్య విభాగం, యూజీడీ ఉద్యోగులు అంతా కలిసి పనిచేయాలని, నగరవాసులు భాగస్వాములయ్యేలా అవగాహన కల్పించాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ గుమ్మాళ్ళ సృజన చెప్పారు. సిరిపురంలోని ఉడా చిల్డ్రన్ థియేటర్లో జీవీఎంసీ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, వార్డు కార్యదర్శులకు సూచనలు సలహాలు చేస్తూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సృజన పలు సూచనలు అందించారు. ఇప్పటికే బహిరంగ విసర్జిత రహిత నగరంగా ఉత్తమ ర్యాంకు సాధించామని, వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ అర్హత, గార్బేజీ ఫ్రీ సిటీలో 7-స్టార్ రేటింగ్ సాధించేలా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సన్యాసరావు, సీఎంహెచ్ఓ డాక్టర్ కేఎస్ఎల్జీ శాస్త్రి, వేణుగోపాల్, జోనల్ కమిషనర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కమింగ్ సమ్ టైమ్ ఇన్ ద థర్డ్ వీక్ ఆర్ ది లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ ఈ నెల వాళ్ళు లార్జ్లీ కమ్యూనిటీ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ మెయింటెనెన్స్, ఓపెన్ డెఫికేషన్, ఓపెన్ యూరినేషన్, దాని మీద మనం వేస్తున్న ఫైన్స్ వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. వాటర్ ప్లస్ కి సంబంధించి కూడా వాళ్ళు ఓడిఎఫ్, ఓడిఎఫ్ ప్లస్ ప్లస్, నెక్స్ట్ వాటర్ ప్లస్. అండ్ ఐ థింక్ యూ ఆల్ నో దట్ ODF is open defecation, as you know. ODF plus is open urination free. ODF plus plus ante fecal sludge management avi cheyatam. Fecal sludge management ante toilets nunchi vastunna waste anedi kuda treat chesi adi either safe disposal cheyatam or you will go a next step and do a reuse. Adi amadam dwara kavachu, plantation ki vaadi amadam kavachu, or any usage. సో ఈ యాక్టివిటీస్ ఓడిఎఫ్ చుట్టుపక్కల ఉండే యాక్టివిటీస్ కి కూడా డైరెక్ట్ అబ్జర్వేషన్ ఉంటుంది. మీ వరకు పరిమితమైంది ఏమిటంటే
కమ్యూనిటీ టాయిలెట్స్ ని, పబ్లిక్ టాయిలెట్స్ ని, ఓపెన్ డెఫికేషన్, ఓపెన్ యూరినేషన్ వాటన్నిటి మీద మీరు ఫైన్స్ వేయటం కానీ ఆ మెయింటెనెన్స్ ఎమినిటీ సెక్రటరీస్ తో కోఆర్డినేట్ చేసుకొని చేయటం కానీ అనేది యాక్టివిటీ ఖచ్చితంగా చేయాలి. వాటర్ ప్లస్ కి కావాల్సినవన్నీ ఎస్సీ వాటర్ సప్లై విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. సో బేసికలీ థర్డ్ వీక్ ఆఫ్ థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్ ఆఫ్ డిసెంబర్ వీ హ్యావ్ ఓడిఎఫ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. మన వాటర్ ఓడిఎఫ్ ఆల్రెడీ వీ హ్యావ్ గాట్ ఓడిఎఫ్ ప్లస్ వచ్చింది, ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ కూడా వచ్చింది లాస్ట్ ఇయర్. వీఆర్ ఎయిమింగ్ ఫర్ వాటర్ ప్లస్, నెక్స్ట్ లెవెల్ ఇస్ వాటర్ ప్లస్. సో ఆ సర్టిఫికేషన్ కి వాళ్ళు డైరెక్ట్ అబ్జర్వేషన్ మా డాక్యుమెంటేషన్ తో పాటు చేస్తారు, దే విల్ బి కమింగ్. సో దట్ ఈస్ యువర్ ఫస్ట్ టీమ్ విచ్ విల్ కమ్ అండ్ దే విల్ నాట్ టెల్ విచ్ కమ్యూనిటీ టాయిలెట్ విచ్ పబ్లిక్ టాయిలెట్ దే విల్ బి విజిటింగ్. అండ్ వల్నరబుల్ పాయింట్స్ ఎక్కడైనా ఏదైనా మనిషి ఓపెన్ యూరినేషన్ డెఫికేషన్ చేసినా వాళ్ళు నోట్ చేస్తారు అనే విషయం దయచేసి గుర్తుంచుకొని ప్లీజ్ మేక్ ఎ డ్రైవ్ ఆఫ్ డూయింగ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు రైతులకు శత్రువులుగా మారారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సాకే శైలజనాథ్ విమర్శించారు. నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శైలజనాథ్ మాట్లాడారు. ఢిల్లీలో రైతులు చేసే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవసాయ బిల్లులు తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. కరోనా అదుపులోనికి వచ్చిన అనంతరం కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పేడాడి రమణకుమారి, నగర అధ్యక్షులు శంకు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పరిపాలనలో, అట్లాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులకు శత్రువులుగా మారిన ప్రభుత్వాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఈరోజు రైతు దుష్మన్ పార్టీలు ఇవి, శత్రువులు రైతులకు ఎంత వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శాఖ ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి పూర్తి స్థాయి మద్దతును ప్రకటిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో సంఘీభావంగా కార్యక్రమాలు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం అమిత్ షాని, నరేంద్ర మోడీని, రైతులు అడ్డంకులు దాటుకుని పోలీసుల దమనకాండం తట్టుకుని ఢిల్లీకి వచ్చింది ఏ ప్రాంతంలో కూర్చుందామని కాదు అమిత్ షా. మీరు అదానీలకి, అంబానీ లాంటి వాళ్ళకి, కార్పొరేట్లకు అనుకూలంగా తెచ్చిన వ్యవసాయ బిల్లుల్ని వెనక్కి తీసుకోమని, ఆ మాట మాట్లాడడానికి కూడా మీరు ముందుకు రావడం లే. మేమంటా ఉన్నాం ఈ రోజున మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నది ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ని కంట్రోల్ చేస్తూ ఉన్నది అదానీలు, అంబానీ లాంటి కార్పొరేట్లని కాంగ్రెస్ పార్టీగా భావిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ మోచేతి నీళ్లు అంతగా తాగాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ యొక్క ఇష్టాయిష్టాలో, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టాయిష్టాలో కాదది. కరోనా కంట్రోల్ అయిన తర్వాత, ఎందుకంటే ఒక్క ప్రాణం పోయినా ఆ ఒక్క ప్రాణాన్ని ఎన్నికల కమిషన్ తెచ్చిపెట్టదు, లేకపోతే ప్రభుత్వం కూడా ఎన్నిక తెచ్చి పెట్టే పరిస్థితి లేదు. కానీ కరోనా మన కంట్రోల్లో ఉందని తెలిసిన తర్వాత, అనుకున్న తర్వాత, శాస్త్రీయంగా గతంలో జరిగిన అన్ని నామినేషన్లు, యునానిమస్లు, అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చెబుతుంది. కాబట్టి దాన్ని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్కి ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు కొత్త కాదు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్ని ఎదుర్కొంటుంది మా అన్నది మాకున్న ఆలయం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి పన్నులు, నీటి పన్నులు, యూజీడీ ఛార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనిపై నగర పౌరుల నుండి నిరసన వ్యక్తమవుతోంది. ఒక్క ఆర్డినెన్స్తో ఈ ఛార్జీలు పెంచడంపై మండిపడుతున్నారు. కోవిడ్ కష్టకాలంలో ఉపాధికి దూరమైన ప్రజలు ఆదుకోవాల్సింది పోయి ఇలా భారాలు మోపడం భావ్యమని ప్రశ్నించారు. యజమానులపై మాత్రమే ఈ ప్రభావం ఉండబోదని, అద్దెకు ఉన్నవాళ్లు సైతం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. తక్షణమే ప్రజలపైన భారం మోపే ఆర్డినెన్స్ 16తో పాటు 197, 198 జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకున్నట్లయితే ప్రజా ఉద్యమానికి తెరతీయాల్సి ఉంటుందని ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు ఘాటుగా హెచ్చరించారు. పరిధిలో అనేక రకాలైనటువంటి పన్నుల్ని పెంపుదల చేశారు. ఇది చాలా అన్యాయమైంది. కరోనా కారణంగా ప్రజలందరూ అనేక రకాల బాధలు పడి, ఇబ్బందులు పడి, ఏ సంపాదన లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈరోజు క్యాపిటల్ వాల్యూని పరిగణలోకి తీసుకుని పన్నులు నిర్ణయించాలని నిర్ణయం చేసింది ఈరోజు ప్రభుత్వం. ఇప్పటిదాకా కేవలం అక్కడ ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి రేట్నే ప్రధానంగా తీసుకుని పన్నులు నిర్ణయించే పద్ధతి అనేది ఉండేది. ఇప్పుడు భూమి రేటుతో పాటు దాంట్లో ఉన్నటువంటి బిల్డింగ్ను కూడా పరిగణలోకి తీసుకొని క్యాపిటల్ వాల్యూని ప్రాతిపదికగా రేపు ట్యాక్స్ పెంచబోతా ఉన్నారు. దీని కారణంగా దగ్గర దగ్గర 0.5 నుంచి
ఒక 2% దాకా పన్నులు పెరిగేటువంటి ప్రమాదం ఉందనేది అందరు నిపుణులంతా హెచ్చరిస్తున్నారు. దాని యొక్క తీవ్రత అనేది కనిపించడానికి 0.5% నుంచి 2% అనేది చెప్తున్నారు. కానీ దాని అమౌంట్ రూపంలో వచ్చినప్పుడు 100 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా మరి పన్నులు పెరిగేటువంటి ప్రమాదం ఉందనేది తెలియజేస్తున్నారు. అది మరి సొంతదారుల మీద సొంత యజమానుల మీద భారం పెరగడం అంటే అద్దెలకు ఉండే వాళ్ళ మీద కూడా భారం పెరగడం మారుతుంది. మొత్తంగా సమాజంలో ఉండేటువంటి పేద మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ప్రజలందరి మీద ఈ పన్నుల భారం అనేది పెద్ద ఎత్తున ముందుకు రాబోతా ఉంది. కాబట్టి పన్నుల పెంపుదల అనేది ప్రజలకు మరిన్ని కష్టాలని కడగండల్ని పేద వర్గాలకి మరింత ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈనాటి అసెంబ్లీ సమావేశాలు కూడా దీన్ని ఒక అంశంగా పెట్టారు. దీన్ని కూడా వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము ప్రజలకు సేవ చేస్తున్నాం, ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేస్తున్నాం చెప్తూ మరొకవైపు ప్రపంచ బ్యాంకు షరతులన్నింటినీ కూడా ఏదో రూపంలో దొడ్డిదారులు దొంగదారిలో ప్రజల్ని కళ్ళగప్పి ఈరోజు ఈ రకమైనటువంటి పన్నుల విధానాన్ని తీసుకొస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని కనుక ఉపసంహరించుకోకపోయినట్లయితే ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సి వస్తాయి. ఆధార్ కార్డుల్లో తప్పుల సవరణకు కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే స్లాట్ బుక్ చేయడం, అప్డేట్ చేయడం, కొత్త కార్డుకు అప్లై చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం విశాఖలో ఆధార్ సేవా సెంటర్ని ఏర్పాటు చేశారు. విశాఖలోని ద్వారకానగర్ మొదటి లైన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం ద్వారా రోజుకు సుమారు 1200 ఆధార్ కార్డులకు సవరణలు చేస్తూ సేవలు అందిస్తున్నారు. చిరునామా మార్పు, డేట్ ఆఫ్ బర్త్ పేరులో తప్పులు మొదలైనవి, అలాగే మొబైల్ నెంబర్ మార్పు తదితర సవరణలు కేవలం 50 రూపాయల రుసుముతోనే ఇస్తున్నామని చెప్పారు. విశాఖలో ఉన్న ఈ కార్యాలయం ద్వారా ప్రజలకు ఉత్తమమైన సేవలు త్వరితగతిన అందిస్తున్నామని చెప్పారు. భారతదేశ పౌరుడిగా గుర్తింపు పొందేందుకు దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి 12 అంకెలతో కూడిన నెంబర్తో ఆధార్ అనే పేరుతో ఒక గుర్తింపు కార్డును కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ ఆధార్ కార్డుకి వ్యక్తి యొక్క బ్యాంకు అకౌంట్, పాన్ కార్డ్, వ్యక్తి తీసుకుంటున్న సంక్షేమ పథకాలు తదితర అన్నింటికీ ఆధార్ నెంబర్ ఖచ్చితంగా అనుసంధానమై ఉంటుంది. భారతదేశంలో ప్రతి వ్యక్తి మనుగడకు ఆధార్ అత్యంత అవసరం. అయితే అంత విలువైన ఆధార్ కార్డులో తప్పుల సవరణలకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనిలో భాగంగా విశాఖలో ద్వారకానగర్లోని మొదటి లైన్లో ఆధార్ సేవా సెంటర్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా త్వరితగతిన ప్రజలకు ఆధార్ సేవలు అందించనున్నారు. ఆధార్ కార్డులోని జరిగే డెమోగ్రఫీ మిస్టేక్స్ అయిన అడ్రస్ చేంజ్, పుట్టిన తేదీ, పేరు, మొబైల్ నెంబర్ తదితర తప్పుల సవరణ, బయోమెట్రిక్ తప్పులైన ఐరిస్, థంబ్, ఫోటో వంటి తప్పిదాలకు కేవలం 25 నిమిషాల్లో సవరించే విధంగా సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. నగర వాసులకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రతిరోజు సుమారు 1200 కార్డులకు సేవలందిస్తున్నారు. పోలవరపు శ్రీహరి, సెంట్రల్ మేనేజర్, ఆధార్ సేవా కేంద్రం విశాఖపట్నం. ఆధార్లు అన్నది ఈ రోజుల్లో చాలా క్రూషియల్ డాక్యుమెంట్ గా ఉంది. ఆధార్ సేవా కేంద్రం విశాఖపట్నం 26 జనవరి నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ ఆధార్ సంబంధించిన అన్ని సేవలు చేయబడతాయి. 8 రకాల సేవలు అందిస్తున్నాము. డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్, నేము, జెండరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్, అడ్రస్ చేంజ్, ఇలా అన్ని సేవలు అందిస్తున్నాం. ఇక్కడ మా దగ్గర 16 కౌంటర్స్ ఉన్నాయి. ఈ 16 కౌంటర్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు వారం రోజులు, ఆదివారం రోజు కూడా పనిచేస్తున్నాం. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు, మిగతా రోజులు 7 నుంచి సాయంత్రం 7 వరకు మేము పనిచేస్తున్నాం. మీకు 50 కంటే ఎక్కువ ఏదైనా ఆధార్ సంబంధిత అభ్యర్థనలు ఉంటే, ఏదైనా ఆధార్ కార్డు చేయించుకోవాలంటే మీ తరపు నుంచి మాకు లెటర్ ఇస్తే మేము అక్కడే ఆధార్లు అప్డేట్ చేయవచ్చి, అక్కడికి వచ్చి ఆధార్ క్యాంప్ కండక్ట్ చేసి మీకు ఆధార్ సేవలు అందిస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా, యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా నిర్ధారించబడిన రేట్స్ తీసుకోబడతాయి. అన్నిటికీ 50 రూపాయలు, బయోమెట్రికల్ 100 రూపాయలు మేము ఇక్కడ తీసుకుంటున్నాం. ఈ యొక్క ఆధార్ సేవా కేంద్ర సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఆధార్ కార్డు కొత్తగా అప్లై చేసి 5 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారికి ఎటువంటి రుసుము తీసుకోవడం లేదు. అయితే ఈ తరహా పిల్లలకి ఆధార్ ఎంటర్ చేసేటప్పుడు ఖచ్చితంగా కుటుంబ పెద్ద థంబ్ వేయాల్సి ఉంటుంది. ఈ పిల్లలకు 5 నుండి 8 మరల 15 నుండి 18 సంవత్సరాల వయసు మధ్యలో ఈ 2 దఫాల్లో ఈ పిల్లల థంబ్, ఫోటో, ఐరిస్ ను తీసుకుంటారు. ఈ సమయంలో కూడా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబోమని నిర్వాహకులు తెలిపారు. 18 సంవత్సరాల వయసు పైబడి వేలిముద్రలు పడక మరలా ఈ కార్యాలయానికి వచ్చిన వారి నుండి 100 రూపాయలు, డెమోగ్రఫీ తప్పుల సవరణకు కేవలం 50 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. నామ మాత్రమే రుసుముతో త్వరితగతిన సేవలు అందించడంతో ప్రజలు బారులు తీరుతున్నారు.
ఉదయం 7:30 నుండి సాయంత్రం 6:30 వరకు తెరిచి ఉంచే ఈ కార్యాలయానికి నగర వాసులతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజలు తరలి వస్తున్నారు. ఇలాంటి ఆధార్ సేవా కేంద్రాలు మరిన్ని ఎక్కువగా ఏర్పాటు చేసి సేవలు అందించాలని నగర వాసులు కోరుకుంటున్నారు. నా పేరు వసంత్ అండి. నేను 2-3 టైమ్స్ ఈ ఆధార్ సెంటర్కి వచ్చాను. కొంత టైంలోనే బయట ఆధార్ కార్డ్ చేయించామండి, కానీ చాలా ఇబ్బంది పడేవానండి. ఎందుకంటే ప్రాసెస్ అయ్యేది కాదు, 10-15 డేస్ వెయిట్ చేయమనేవారు, కానీ రిజెక్షన్స్ ఎక్కువ వచ్చేవి. కానీ ఈ ఆధార్ సెంటర్ని వేరే ఫ్రెండ్స్ అసిస్ట్ చేయడం వల్ల ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇక్కడ ప్రాసెస్ అంతా బాగోతుంది, చాలా ఈజీ ప్రొసీజర్గా. ఆధార్ కార్డు కూడా రిజెక్షన్స్ ఎక్కువ లేవు, తక్కువ టైంలోనే మాకు ఆధార్ అనేది అప్డేట్ అవుతుంది. బయట ఏంటంటే అప్పుడు ఆ టైంలోనే మార్నింగ్ 3:00కి వెళ్ళి లైన్ కాసేవాళ్ళం, టోకెన్స్ తీసుకున్నప్పుడు. అక్కడ ఇక్కడ అలా లేదనమాట, మాక్సిమం డైలీ 1000 మెంబర్స్ కెపాసిటీ ఉన్న సెంటర్ అన్నారనమాట. అదేవిధంగా సర్వ్ చేస్తున్నారు ఇక్కడ కూడా. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగున్నారండి, బాగా రెస్పాండ్ అవుతున్నారు, ప్రతిదీ కూడా మనకి దగ్గరుండి చేయిస్తున్నారు. కాబట్టి నేను కూడా వేరే 10 మందిని సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే బయట ఏంటంటే చాలా ఇబ్బంది పడేవాం ఆధార్ సెంటర్ కోసం, కానీ ఇక్కడ ఏంటంటే స్పేసియస్గా ఉండడం వల్ల ఎక్కువ మందికి సర్వ్ చేస్తున్నారనమాట. ఒకటి అంటే వితిన్ టైంలో 16 కిట్స్ రన్ అవుతున్నాయి ఇక్కడ. ఎక్కువ కిట్స్ రన్ అవడం వల్ల ఏంటంటే ఎక్కువ మందికి ఎన్రోల్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను ఇంకో 10 మందికి చెప్పే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రాసెస్ 20 మినిట్స్ నాకు ప్రాసెస్ అయిపోయింది సార్. నేను స్టార్టింగ్ ఎంట్రీ దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యేసరికి 20 మినిట్స్లో నాకు ప్రాసెస్ అంతా అయిపోయింది. నా పేరు పూర్ణ చంద్రరావు అండి. నేను ఆర్మీలో డ్యూటీ చేస్తున్నాను. నేను ఈరోజే స్లైడ్ బుక్ చేశాను, ఈరోజే ఆధార్ కార్డు కూడా అయిపోయింది. ఈ సిస్టమ్ చాలా బాగుంది. చాలామందికి తెలియకపోవడం వల్ల ఇంకా స్లైడ్ బుక్ చేసుకుని రాలేకపోతున్నారు. ఇక్కడికి వచ్చి వెయిటింగ్ రూమ్లో ఉండి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి కూడా వెయిటింగ్ రూమ్లో ఉండే వాళ్ళకి కూడా ఇక్కడ నుంచి కూడా ఒక స్లైడ్ బుక్ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు అయితే రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నజీర్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నజీర్ మాట్లాడారు. రైతు బీమా కట్టకుండా అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, సోమవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం బీమాను కట్టారని గుర్తు చేశారు. దీనికి సంబంధించిన పత్రాలను మీడియాకు చూపించారు. చంద్రబాబు నాయుడు రైతుల సమస్యల కోసం అసెంబ్లీలో అడుగుతుంటే సభ నుండి సస్పెండ్ చేయడం దారుణమన్నారు. నష్టం మీద సంబంధించి మా యొక్క జాతీయ అధ్యక్షుడు వారు, ప్రతిపక్ష నాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఏదో చేసేశారని జగన్మోహన్ రెడ్డి గారి కాడి నుంచి, వ్యవసాయ మంత్రి కన్నబాబు గారి నుంచి, వాళ్ళకు ఉన్న మంత్రులు అసత్యాలు మాట్లాడుతుంటే, వాస్తవాల్ని మరుగున పెడుతుంటే వారు దీని మీద ప్రతిఘటిస్తూ మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, మీరు రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాల వాళ్ళని ముఖ్యంగా రైతుల్ని ఈ సమయంలో మీరు మభ్య పెడుతున్నారు, మీరు మోసం చేస్తున్నారని మా యొక్క ఎమ్మెల్యేలు, మా యొక్క నాయకుడు గట్టిగా ప్రతిఘటిస్తే వారి మీద నోటికి వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. దాంతోపాటు రైతు బీమా పథకం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పాదయాత్ర చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే రైతులకి నేను అది చేస్తా ఇది చేస్తానని కళ్ళబోలి మాటలు చెప్తూ, విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వంతో పాటు బీమా సౌకర్యం కూడా మిమ్మల్ని కల్పిస్తాం, మీ నష్టాన్ని మేము పూడుస్తామని మాటలు చెప్పిన నాయకుడు, అతనికిన్న మంత్రులు కిందన్నాళ్ళు దోచుకుంటాం దాచుకుంటాం తప్ప అసలు ఏ టైంలో ఏ విధంగా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలనే సమయం కూడా లేని ఈ యొక్క దద్దమ్మలు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా నాయకులంతా గగ్గోలు పెట్టారు. ఏమని, అరే బాబు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి బీమా పథకానికి సంబంధించిన ప్రీమియమే కట్టలేదు ఇప్పుడు దాకా అని చెప్తే, కాదు కాదు మేము కట్టాం, మీరు అనవసరంగా విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు అని నిండు సభలో రాష్ట్ర ప్రజలకి న్యాయం చేసే పవిత్రమైన స్థలం అది అబద్ధాలు చెప్పి నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తే ఆద్రాగాబురాగా 590.91 లక్షలు ప్రీమియం కడుతున్నట్టు జీవో విడుదల చేశారండి. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ విజయబాబు ఆధ్వర్యంలో
కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కలిసి కృషి చేయాలన్నారు. గంటా శ్రీనివాసరావు తిరుపతిలో ఉన్న కారణంగా జన్మదిన వేడుకల్లో పాల్గొనలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థులు కొయిలాడ వెంకటేశ్వరరావు, సనపల వరప్రసాద్, జాన్ అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, గౌరవ నియోజకులు గంటా శ్రీనివాసరావు గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు మన నియోజకవర్గ నార్త్ ఆఫీసులో ఘనంగా చేయడం జరిగింది. అలాగే వార్డులో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే జిల్లా వ్యాప్తంగా అటు నక్కపల్లిలో అయితే ఏమి తర్వాత అనకాపల్లిలో, పైకరాపేట, చోడవరం, ఆనందపురం, భీమిలి అన్ని దిక్కల, అలాగే మధురవాడ, అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గంటా శ్రీనివాసరావు గారి బర్త్డే వేడుకలు ఘనంగా జరగడం జరుగుతుంది. అలాగే ఈరోజు తిరుపతిలో ఉన్న కారణంగా ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులుగా హాజరవ్వటం లేదు. ఇప్పుడు 1 o'clock వస్తున్నారు కాబట్టి ఈవినింగ్ ఇంటి దగ్గర కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 60వ పుట్టినరోజు. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు 44వ వార్డు అక్కయ్యపాలెం పార్టీ కార్యాలయంలో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కొయిలాడ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ విజయబాబు ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు పండ్లు, బెడ్షీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు నాయకత్వంలో పనిచేస్తామన్నారు. పార్టీ గెలుపునకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు కొయిలాడు వెంకటేశ్వరరావు. 44వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి. ఈరోజు మా గురువర్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు పుట్టినరోజు సందర్భంగా వార్డులో ఏదో సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో పేదవాళ్ళందరికీ సుమారు 150 మందికి, మహిళలు, జన మగవాళ్ళందరికీ కలిపి 150 మందికి ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, అలాగే పళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పేదవాళ్ళని ఆదుకోవడం ఉద్దేశంతో ఈ చలికాలంలో ఎంతో అవసరమైన బెడ్షీట్ అవసరమని ఈరోజు మా గురువారి గారు గంటగారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ వార్డులో అనేక సేవా కార్యక్రమం చేస్తున్నాను. అలాగే ముందు ముందు కూడా నాకు ఈ వార్డులో కార్పొరేటర్గా అవకాశం ఇస్తే ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేస్తాను. అలాగే తెలుగుదేశం పార్టీని నెక్స్ట్ 3 సంవత్సరాలు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఎంత ఆశతో ఈ వార్డులో కష్టపడతాం. అలాగే విశాఖపట్నం జిల్లాలో మేయర్ అభ్యర్థిగా మా పార్టీ అభ్యర్థి తప్పకుండా గెలుస్తారని నేను సభాపూర్వకంగా తెలియపరచుకుంటున్నాను. పెందుర్తి 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో ఇప్పటివరకు అందులో ఉన్న జిల్లా సిహెచ్సి విభాగం స్థానిక పిహెచ్సి సొంత భవనంలోనికి మారిపోయింది. 60 మంది సిబ్బంది స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి ఈ భవనాన్ని వినియోగంలోకి తీసుకొచ్చారు. ఇకపై ఇక్కడ నుండే క్షేత్రస్థాయి విధులకు హాజరవుతామని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ఎంఆర్ చక్రవర్తి శంకర్ చెప్పారు. క్షేత్రస్థాయి కార్యక్రమాలన్నీ మనం సిహెచ్సి నుంచి నెరవేర్చామండి. కానీ అక్కడ కొత్తగా నిర్మాణాలు జరుగుతుండడం వల్ల మళ్ళా మనం ఈ పాత బిల్డింగ్కి రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు మా ఆశాలందరి చేత స్వచ్ఛ భారత్లో కార్యక్రమంలో ఈ పిహెచ్సి భవనాన్ని అంతటినీ శుభ్రపరుచుకున్నాం. క్షేత్రస్థాయి పెందుర్తి పరిధిలో గల క్షేత్రస్థాయి కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచి నిర్వహిస్తామండి.
ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు 50వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో మాధవదారులోని వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సనపల వరప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పార్టీకి విశాఖ జిల్లాకు గంటా శ్రీనివాసరావు ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు సనపల రామచంద్రరావు, పప్పల గౌరీ, కంచరాణ వరదరాజు, అజయ్, నాగన్న, సనపల సత్యనారాయణ, పెంటకోట శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవనీయులు గంటా శ్రీనివాసరావు గారి జన్మదిన వేడుకలు ఈరోజు 2020 డిసెంబర్ 1వ తేదీన ఆయన వేడుకలు మన 50వ వార్డులో మురళీనగర్లో ఆయన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఉదయం కేక్ కట్ చేసాం. అదేవిధంగా పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. నిజంగా ఆయన పుట్టినరోజు వేడుకలు చేయడం నిజంగా అదృష్టం. అధికారం లేకపోయినా ప్రజల మధ్య ఉండి నిజంగా ఆయన ఏంటంటే ఎంత సౌమ్యుడో. జీవీఎంసీ వారికి మేము చాలా రిప్రజెంటేషన్లు ఇచ్చాం. ఎమ్మెల్యే గారు లెటర్ తీసుకొని చాలా కార్యక్రమాలు చేయాలని ముందుకు వెళ్ళాం. ఆయనలో ఉన్న మంచితనం ఏంటంటే మనం వెళ్తే ఏ పనైనా జరుగుతుంది. అలాంటి వ్యక్తి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వడం మీ అందరి సహకారంతో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. నిజంగా ఆయన ఎన్నో జన్మదినాలు చేసుకోవాలా, ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలా, వాటి మెరగని నిజమైన నాయకుడు ఎవరంటే గంటా శ్రీనివాసరావు గారు. వారికి 50వ వార్డు తరపున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదినం ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని ఈ నెల 21వ తేదీ నుండి వైఎస్ఆర్ కప్పేరిట నగరంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన దీనికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేశారు. మరింత ప్రచారం కోసం నగర వ్యాప్తంగా ఉన్న 98 వార్డుల్లో వార్డు నాయకులు పోస్టర్ ఆవిష్కరణలు చేస్తున్నారు. దీనిలో భాగంగా 55వ వార్డులో ధర్మనగర్ బిఎన్టీ కాలనీ రాకెట్ పోల్ వద్ద వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కేబిఎస్ శశికళ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం క్రీడా స్ఫూర్తి నింపడానికి క్రీడాకారులతో కలిసి బ్యాటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఉపయోగపడతాయని, ఆరోగ్యమే మహాభాగ్యం సూత్రంగా పనిచేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో దుప్పలపూడి శ్రీను, కేపీ రత్నాకర్, ఎర్రంశెట్టి శ్రీను, ఎల్లబిల్లి నోకరాజు, జే గోవింద్, రవి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కప్ 2020 మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన ప్రీతమ నేత మన విజయసాయిరెడ్డి గారు ఈ ఆధ్వర్యంలో మన ఉత్తర నియోజకవర్గం కేకే రాజ్ గారి ఆధ్వర్యంలో ఈ కప్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్యంగా దీని ఉద్దేశం మన క్రీడాకారుల్లో వాళ్ళ ఉత్సాహాన్ని పెంచాలని, వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యమే మహాభాగ్యంగా భావిస్తూ అందరూ కూడా క్రీడోత్సవంతో అందరూ కూడా ఈ 95 వార్డుల్లోని ఈ వైఎస్ఆర్ కప్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో అందరూ కూడా మా వార్డు ద్వారా ఈరోజు మంచి ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చక్కగా మీ యొక్క ప్రతిభా పాటవాల్ని ఇందులో ప్రదర్శించి ఈ కప్పులో మీరు విజయం సాధిస్తారని నేను భావిస్తూ ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన మా వార్డు క్రీడాకారుల అందరి మధ్యలో నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే మీరందరూ కూడా చక్కగా మీ యొక్క ప్రతిభా పాటవాలను ప్రదర్శించి చక్కగా ఆడి ఈ వైఎస్ఆర్ కప్ని మీరు కైవసం చేసుకుంటారని నేను ఆశిస్తూ ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన మా వార్డు 55వ వార్డు ముఖ్య నాయకులందరి మధ్యలో ఈ వైఎస్ఆర్ కప్పు తాలూకా పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా
చక్కగా మీ యొక్క ఆటని ప్రదర్శించి ఈ 55వ వార్డు తరపు నుంచి ఈ వైఎస్ఆర్ కప్ని మీరు కైవసం చేసుకుంటారని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరు చక్కగా పార్టిసిపేట్ చేసి మా యొక్క వార్డు పేరు నిలబెట్టాలని మిమ్మల్ని అందరినీ మనసారా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా శుభం కలగాలని విజయం కావాలని కలుగజేయాలని దేవుని ప్రార్థిస్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయ. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పెద్దల తప్పులకు చిన్నారులకు శిక్ష, ఎయిడ్స్ అవగాహన ర్యాలీలో వక్తలు. స్వచ్ఛ సర్వేక్షణ్లో ఉత్తమ ర్యాంకే లక్ష్యంగా పనిచేయాలి, ఉద్యోగులకు జీవీఎంసీ కమిషనర్ పిలుపు. మోడీ జగన్ సర్కారులవి రైతు వ్యతిరేక విధానాలు, పిసిసి అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శ. పన్నుల పెంపు ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలి, ఐఎఫ్టియు వెంకటేశ్వరరావు డిమాండ్. ప్రభుత్వ నిర్దేశిత రుసుములకే ఆధార్ సేవలు, వినియోగించుకోవాలని సెంటర్ నిర్వాహకుల విజ్ఞప్తి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.